మంచిగా అనిపించింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మంచిగా ఉంటుందా, ఇతరులు అయితే మంచిగా ఉంటుందంటా? అంటే ప్రజలకు మంచి జరిగేది ఎవరికి, ఎవరు ఎవరు వస్తే, రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా, బండి సంజయ్ వస్తే బాగుంటుందా, కేసీఆర్ వస్తే బాగుంటుందా? మాకైతే కేసీఆర్ వస్తుంది. కేసీఆర్ వస్తుంది. మరి బండి సంజయ్ ఏమంటున్నాడంటే, పైన మేము ఉంటేనే కింద అభివృద్ధి జరుగుతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ పైన మోడీ కింద ఇక్కడ, కనుక రాష్ట్ర ప్రభుత్వంలో కనుక మేము అధికారంలో ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తావు? ఎట్లా ఉంటాయంటే, ఇక టీఆర్ఎస్ పార్టీ వస్తే మంచిదని, పెన్షన్లకైనా ఇండ్లకైనా రుణమాఫీకైనా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వస్తే చేస్తే కేసీఆర్ అంతేనా? కేసీఆర్కి గట్టి పోటీ ఏది ఉంటుందంటావు రాష్ట్రంలో పార్టీ? ఇంకా మాకు తెలుసు, అది కూడా తెలియదా నీకు? పోటీ ఏ పార్టీ ఉంటుందో కూడా తెలియదానే? ఈ పార్టీ ఉంటుండొచ్చు మాకు పోటీ అనేది, పోటీ ఇస్తుండొచ్చు అని. కాంగ్రెస్ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్. ఏం పేరే? నరసింహ. ఏం చేస్తున్నావు? శాతం అవుతుందా? అవుతలేదా? మరి పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3000 వస్తుందా? వికలాంగుల పెన్షన్ వస్తుందా? మరి అవి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? తిండికి పప్పుకో ఉప్పుకో. అంతేనా? అవేనా? అవి ఎవరు పంపిస్తున్నారో తెలుసా నీకు? కేసీఆర్ పంపిస్తుండా. అంతేనా? భూమి ఉందా ఏమన్నా? ఎంత ఉంది? ఇంత అంటే రైతు బంధు వస్తుందా? వస్తుంది. వస్తుందా? అది ఉపయోగపడుతుందా ఏమన్నా? మరి కొడుకులు బిడ్డలు ఉంటాయి ఏమన్నా? ముగ్గురు మానవాళ్ళు కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? మరి భూమి వాళ్ళకి రాయలేదా? నీకు అంటే నీ పేరు విన్న ఉంది ఇంకా రైతు బంధు ఇట్లా అంటే నువ్వే తీసుకుంటున్నావా? కోడలు తీసుకుంటుందా? ఇంకా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కేసీఆర్ నీళ్ళే వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయా? కరెంటు ఉంది, కరెంటు వస్తుందా? ఎట్లా వస్తుంది కరెంటు? తెల్లగా వస్తుందా? ఆ మంచి వస్తుందా లేకపోతే పోతుందా? మరి ఇప్పుడు అప్పుడు నువ్వు చాలా ఎప్పటి నుంచి ఇందిరాగాంధీ అప్పటి నుంచి చూసినావా? ఉన్నావు అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నావు కదా. ఏం పేరు? నా పేరు రామస్వామి. ఏం చేస్తుంటావు? ఏముంది వ్యవసాయం? ఏం పని చేస్తా? వాటర్ మీద కనిపోతున్నా అంతే. అవి ఇప్పుడు వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఇక నాకు పెన్షన్ అంటే 2000 వస్తాయి. ఎట్లుంది మరి ఉపయోగపడుతున్నాయి? ఏం ఉపయోగపడుతున్నాయి? కళ్ళు లెక్కే సరిపోతుంది. అంతేనా? ఒకప్పుడు 200 ఉండే కానీ ఒకప్పుడు అయితే 200. మరి ఇప్పుడు అప్పటికిప్పుడు ఎట్లా ఉంది తేడా? తేడా ఎట్లా ఉంది? 200 ఇప్పటి ఇక అప్పటిది అప్పుడే ఇప్పటిది అప్పటిది అప్పుడు ఇప్పుడు ఇప్పుడేనా? భూమి ఉందా? ఇక భూమి ఏముంది? లేదా? ఏం భూమి అంటే ఇక 30 కోట్లు ఉంటుంది. రైతు బంధు వస్తుంది? అది వస్తుంది. ఏమి వస్తావా? 30 కోట్లు? 30 కోట్లు ఏముంది? పడేది గాజులు, చిన్నపోతులు, బర్రెలు అన్నీ వేస్తాయి. అంతేనా? నీళ్ళు వస్తున్నాయా? మరి నీళ్ళు అంటే నీళ్ళు పోతే పారిపోయి ఇంటికి, ఇంట్లోకే, ఇంటికా, ఇంటికి వస్తున్నాయి. మంచి టైంకి వస్తున్నాయా? టైం టు టైం సరిపోను. సరిపోను వస్తాయి. ఇంకా ఏం చేయకపోతే కరెంట్ ఎట్లా వస్తుంది? ఇక కరెంట్ అయితే మంచిగానే వస్తుంది. అంతేనా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఏది మన చూసుకుంటా ఆయన చూసుకుంటా ప్రభాకర్. ఆయన మన ఉప ఎన్నికలకు గెలిచినాక ఎట్లుంది ఆయన పనితీరు? మరి ఎట్లా చేస్తుండు? మంచిగా చేస్తుండే వస్తుండవు వీళ్ళకు. మరి ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ, ఈడ కూసుకుంటా ఆయనే. ఇప్పుడు వీళ్ళు వీళ్ళతో పాటు కాంగ్రెస్, కాంగ్రెస్ చెలమల కృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఈడ శ్రవంతి పాల్వాయి శ్రవంతా చెలమల కృష్ణారెడ్డి ఇంతవరకు అయితే లేవలే. మరి ఇప్పుడు ఈ ముగ్గురిట్ల రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున, చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ తరఫున, లేదంటే పాల్వాయి గోవర్ధన్ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఎవరో కానీ ఇలా బీఆర్ఎస్ తరఫున ఆయన కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి, ఈ ముగ్గురు నిలబడితే ఎవరి వైపు ఎక్కువ వస్తుందని కాదు, మొగ్గు ఎటువైపు ఉండొచ్చు? ఎక్కువ నాకైతే నాకు చూడబోతా మటుకు
కేసీఆర్ నేను చెప్తున్నా ఇప్పుడు ఇంటికి నాలుగు తెచ్చినాడు ఓకే రైతు బంధు రెండు ఆయన రెండు మళ్ళా చచ్చిపోతే 5 లక్షలు ఇప్పుడు రైతు బీమా 5 లక్షలు కళ్యాణ లక్ష్మి చూడు నేను చెప్పినట్టున్నా ఇప్పుడు 4 అయినా కళ్యాణ లక్ష్మి 5 ఇప్పుడు నీకు ఆ రోజు తయారు అవుతుంది మరి తయారు అవుతుంది కావు వస్తుంది అది మరి ఏ పాట వస్తుంది రేపు ఎలక్షన్ అన్ని మాకైతే ఉపయోగం చేసిన కేసీఆర్ చేసిండు కేసీఆర్ మరి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడు మళ్ళీ ఆయన రావాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలా రుణమాఫీ అంటే గ్యారంటీగా వాళ్ళు వస్తాడు అంతేనా ఓ గ్యారంటీగా వస్తాడు.